ఈ ప్రేక్షకులందరం అట్లేం లేదు సార్, కంగ్రాచులేషన్స్ సార్. స్టార్ట్ అయిందా? ఓకే, రిపీట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరోయిన్ హ్యాట్రిక్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు కంగ్రాట్స్. మీరిద్దరు హ్యాట్రిక్ కొట్టారు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజా ది గ్రేట్ రిలీజ్ అయ్యి దీపావళి టపాసుల కన్నా మన సౌండ్ ఎక్కువ ఉంది, మన సినిమా సౌండ్ చాలా హ్యాపీ. ఎందుకు ది గ్రేట్? బికాజ్ రవితేజ ది గ్రేట్. అంటే రాసుకున్నప్పుడే ది గ్రేట్ అని రాసుకున్నారా? రవితేజ గారి దగ్గరికి విజువల్లీ ఛాలెంజ్డ్ కాబట్టి క్యారెక్టర్ ఓపెన్ చేయగానే టైటిల్లోనే ఎనర్జీ ఉండాలని చెప్పి అనుకుంది, అందుకని రాజా ది గ్రేట్ అని పెట్టాం. ఓకే. యాక్చువల్గా క్రికెట్ అంటే బాగా ఇష్టం మీకు, మీరు కబడ్డీ ఎందుకు పెట్టారు? అంటే ఇండోర్లో హ్యాపీ వర్షంలో. యాక్చువల్గా క్రికెట్ నుంచి కబడ్డీకి షిఫ్ట్ అయిపోయాను. ప్రో కబడ్డీ లీగ్ నేను ఒక సీజన్ దాదాపు 4 సీజన్స్ ఫాలో అయ్యేవాడిని. ఓకే, అది బాగా ఇంపాక్ట్ ఉంది. నెక్స్ట్ బిగ్ బాస్ బాగా ఇష్టం మీకు, నెక్స్ట్ సినిమాలు ఏమన్నా అలాంటి ఏమో అవచ్చేమో. ఓకే హీరో గారు, మీరు కబడ్డీ ఇంతకుముందు ఇప్పుడు ఆడారు చిన్నప్పుడు స్కూల్లో మొత్తం బాగానే. జనరల్గా అందరూ అడుగుతూ ఉంటారు ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన పాట అని, బాగా నచ్చిన సీన్ అని. అలా కాకుండా అనిల్లో మీకు బాగా నచ్చింది ఏంటి? అనిల్ నచ్చింది ఫస్ట్ అండ్ పాజిటివిటీ, తను పాజిటివ్ పర్సన్ చాలా, అదొకటి. అండ్ సినిమా అది పర్సనల్ లెవెల్లో, ప్రొఫెషనల్ లెవెల్లో తనకున్న క్లారిటీ, కన్విక్షన్ ఇవన్నీ అసలు పర్ఫెక్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ. కథ ఏంటంటే తను ఒకసారి చెప్పాను తనతో, నువ్వు ఏమీ చేసుకోకలేదు, నీకున్న మెమరీ, నీకున్న మెమరీ సూపర్ మెమరీ, నీకు కూడా తెలియదు, నీకు వచ్చే ప్రత్యేకంగా చెప్పగలరు సూపర్ మెమరీ. నీకున్న మెమరీకి కానీ, నీకున్న క్లారిటీకి కానీ, నీకున్న కన్విక్షన్ కానీ నువ్వు చేసుకోవాల్సిన కథలు మాత్రమే, ఇంకేం చేయక్కలేదు, మిగతా అంతా ఆటోమేటిక్గా జరిగిపోయింది. కథలు చేసుకుంటే కథలు చేసుకుంటే చాలు, కథ ఒక కథ తీసుకుంటే చాలు, కథ సెట్ అయితే చాలు, మిగతా అన్ని ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. సెట్ అయిపోయి చెప్పాను. ఛాన్స్ సార్లు ఇలా అనుకుంటున్నా అంటే బాగుపడే లక్షణాలు చాలా ఎక్కువ ఉన్నాయి లొకేషన్. ఎందుకు సార్ ఇదే కొంచెం మా అదంతా ఎందుకు అను అని కొంచెమే అనుకుంటున్నానంటే ఇంత క్లారిటీ ఉన్నప్పుడు చాలా సుఖపడతాను, డైరెక్టర్ ఉన్నప్పుడు మేము సుఖపడతాం. బ్రైట్ ఫ్యూచర్. బ్రైట్ ఫ్యూచర్. మెహరింజి అనిల్ గారితో ఫస్ట్ టైం, రవితేజ గారితో ఫస్ట్ టైం, నాతో కూడా ఫస్ట్ టైం, అది వేరే విషయం. రాజేష్ తాను రెండు సినిమాలు చేసిన రాజేష్ అందుకే బాగా ఫ్రెండ్ ఆవిడకి. మీ క్యారెక్టర్ గురించి మీరు ఫీల్ అయింది ఒకసారి ప్రేక్షకులకి ఏం ఫీల్ అయ్యారో చెప్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. నా క్యారెక్టర్ పేరు లక్కీ. ఇది నా మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ యాక్చువల్లీ టిల్ టుడే, బికాస్ మీ ఇన్ రియల్ లైఫ్ ఐఎమ్ వెరీ టాకటివ్ అండ్ వెరీ బబ్లీ, బట్ దిస్ క్యారెక్టర్ షీ ఈస్ డిప్రెస్డ్. షీ హ్యాస్ విత్ లాట్ ఇన్ రియల్ లైఫ్ టూ టాకటివ్ లైక్ విచ్ లైక్ స్టోరీస్ షార్ట్ స్టోరీస్ దేర్ ఇస్ అ సైజ్ ఆఫ్ ద స్టోరీస్ ఆమ్ ఐ రైట్. ప్రతిదీ చెప్తుంది ఒక స్టోరీ లాగా ఉంటుంది అనమాట. యు నో సంథింగ్. కంటిన్యూ. లేదు ఇవిడ సినిమా షూటింగ్ లో కూడా క్యారెక్టర్ లోనే ఉండేది, మనం ఏం మాట్లాడుతాం అవును టోటల్ గా అలా అనేది. ఓకే ఓకే యా కంటిన్యూ. దట్ ఇస్ మీ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. ఓకే, బట్ దిస్ క్యారెక్టర్ షీ ఇస్ డిప్రెస్డ్, షీ హస్ నథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు ఇన్ హర్ లైఫ్. ఐ హావ్ అ లాట్ టు లుక్ ఫార్వర్డ్ ఇన్ మై లైఫ్, రియల్ లైఫ్. మై లైఫ్ హస్ మీనింగ్. ఓకే, షీ హస్ షీ ఆల్సో హస్ హర్ ఓన్ రీజన్స్ టు బి లైక్ దిస్ అంటిల్ రాజా ద గ్రేట్ అరైవ్స్ ఇన్ హర్ లైఫ్ అండ్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఓకే, మీరు ఈ సినిమాలో ప్లే చేశారు కదా, మీరు నేర్చుకున్నారండి అది? నో యాక్చువల్లీ నేను I used to learn singing for a while, but and then violin I think okate one class I attended once, but after that never. This is the first time Anil sir, actually thanks to him, he showed me this one video. Yeah, I remember on YouTube. So in that this girl plays in that same that sound. I think he said it's all about acting, you need to feel it. Oh. Whatever he did off screen I copied him on screen. And whatever you all have seen, I think it is his art and I have just performed it. Anil gar, general ga cinema lo edo oka emotion iskuntaru, mother sentiment gaani father sentiment gaani, deentlo rendu mix chesaru avunu, mother son nu avunu, father daughter. ఇది అనుకున్నదా లేకపోతే స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు అలా పుట్టింది? లేదు కుదిరింది అలా, అంటే అనుకున్నదేం కదా, అలా స్క్రీన్ ప్లే సైడ్ అలా సెట్ చేసాం. ఫస్ట్ కథనగానే రెండు కథలు, జనరల్గా హీరోగా హీరో మనకి రవితేజ గారు లాంటి మాస్ హీరో యాక్ట్ చేస్తున్నప్పుడు జనరల్గా హీరో కథ నుంచి ఓపెన్ చేయాలని ఒక ఫీలింగ్ ఉంటుంది. రైటర్గా కానీ డైరెక్టర్ కానీ ఎవరికైనా ఆ స్వార్థం ఉంటుంది, ఏ హీరో సినిమా హీరోతో ఓపెన్ చేద్దాం అని ఒక ఫీలింగ్ ఉంది. బట్ హీరో కథ ఓపెన్ చేశాక ఇంత బ్యాక్ స్టోరీని మొత్తం వేయడం కష్టమవుతుంది.
సో అందుకని సరే రెండు కథలుగా చెప్దాం, అప్పుడు హీరో గారి కథ ఫస్ట్ హాఫ్లో ఇంకొక ఫేజ్లో చెప్దాం, అప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పి ముందు ఫాదర్ అండ్ డాటర్ కథ ఫినిష్ చేసి తర్వాత హీరో గారి క్యారెక్టర్ కథలోకి తీసుకొచ్చి ఇక అక్కడ నుంచి వన్స్ ఈ క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మొత్తం ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూని వెళ్తుంది ఎండ్ వరకు. ఓకే, అందుకని అలా రెండు బ్యాలెన్స్ చేయడం జరిగింది. ఆ రెండు కూడా కనెక్ట్ అవుతాయి 1 లక్ష రూపాయల దగ్గర. అవును, రెండు క్యారెక్టర్లు ఆయన. అందుకే సార్ మీరు ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు మీరు ఒకసారి కూడా అంటే ఒక గుడ్డోడు ఇలా కొట్టేస్తాడని ఏం ఫీల్ అవ్వలేదండి? కాదు కాదు, కథలోనూ క్లియర్గా ఉంది కదా అది, అన్ని ప్రతిదానికి లాజిక్ వేసుకుంటు. బెస్ట్ పార్ట్ అదే అనేది దీనికి ఏంటంటే ప్రతిదానికి ఒక లాజిక్ వేసుకుంటూ వచ్చాడు. అలాగే చిన్నప్పటి నుంచి వాడు నేర్చుకున్నాడు, నేర్చుకుని ట్రైన్డ్ మొత్తం సౌండ్ అండ్ ఇంకో మోర్ ఓవర్ మనం అనుకుంటాం అది కొట్టేస్తున్నాడండి, కాదు. వాళ్ళు చాలా పవర్ఫుల్ వాళ్ళు, మిగతా అన్ని చాలా ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ టైమ్స్ పనిచేస్తుంది వాళ్ళకి. అవును, విజువల్ ఛాలెంజ్ డెఫినెట్గా. మన అదే అన్నాను కదా, మనకు అన్నీ ఉండి కూడా మనకు కొంచెం అంత పర్ఫెక్ట్గా ఉండవు, వాళ్ళంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే నేనది కథ చెప్పినప్పుడు మీరు ఈ క్వశ్చన్ ఏమి అడగలేదు అసలు, అంత క్లియర్గా అప్పుడే మొత్తం వెరీ క్లియర్ ఫస్ట్ చెప్పిన వెరీ వెరీ. నేను అసలు ఆ ఇదే మర్చిపోయాను అసలు, కళ్ళు లేవనే అసలు బాబు అది టోటల్గా అసలు ఆడియన్సే మర్చిపోయారు కొద్దిసేపటికి. ఎప్పుడైతే కబడ్డీ స్టార్ట్ అయిపోయిందో నోరెళ్ళ పెట్టి సాంగ్ అయిపోయింది అక్కడ నుంచి ఇక జనరల్ క్యారెక్టర్ లాగానే ఫీల్ అయ్యారు ఎవరు చాలా మంది. అదే సారీ సత్యం, ఏ ఏరియా నుంచో రిపోర్ట్ అయి ఉంటుంది. మీ అబ్బాయిని స్క్రీన్ మీద చూడగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? మామూలు నాకు బాగా నచ్చింది, బాగా చేయించాడు. వాళ్ళ అబ్బాయినే పెట్టాలని మీ ఆలోచన? అంటే విజువల్లీ ఛాలెంజ్డ్ క్యారెక్టర్ కాబట్టి చేసేది చైల్డ్ క్యారెక్టర్ కూడా, ఫీచర్స్ పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుంది. చిన్నప్పటిది పెద్ద ఫీచర్స్ కరెక్ట్గా ఉంటే ఇంక వన్ ఆప్షన్ ఓన్లీ ఆయన వాళ్ళ అబ్బాయి చేయాలి. ఎలా అనుకున్నప్పుడు కొంచెం డైరెక్ట్గా అడిగితే బాగోదని రకరకాల ట్రాక్లో అది గాలి పంపి నాకు ఇష్టం లేదని విషయం తెలుస్తుంది. వాళ్ళకి ఇంతకుముందు కూడా అడిగారు, ఇంత ముగ్గురు అడిగారు అది, నేను అసలు సమర్థులేదు. ఎందుకు నా చిన్నప్పుడుదే అదే సినిమా క్యారెక్టర్ బాగా నచ్చింది అని తను తనకి డెఫినెట్గానే ఏదో అనిపించింది, ఫైన్ ఓకే చలో. కానీ మీ వాడు కూడా ట్రైనింగ్ తీసుకొని అంటే కర్రలు తిప్పటం, ఒక్కడే కర్రలు తిప్పుకుంటూ ప్రాక్టీస్ చేసి ఓ సర్రని తిప్పి ఒకటి పెడతాడండి ఇలా మామూలుగా చేయలేదు. మీకన్నా రెండు పాళ్ళు ఎక్కువ బాగా చేశాడు. సూపర్. అసలు ఎంత బాగా చేశాడు, గుండు సూది, బియ్యం, బంతిపూలు, నాకైతే తెగనిచ్చేసింది మీ వాడి పర్ఫార్మెన్స్. కనపడితే ఏదని చెప్తే కౌంటర్ వేస్తాడేమో అని నేను అరవకుంటున్నాను. డార్జిలింగ్ షూటింగ్ మే ఆవకాయ పచ్చడి కాయా కైసా ముద్దపప్పు రాజేంద్ర ప్రసాద్ గారు ఫుల్. ఇట్ వాజ్ లైక్ హౌ ఇన్ మహానుభావ్ డు దే షోడ్ నా ఇన్ ద సెకండ్ హాఫ్ దట్ ఫుల్ బామ గారు షీ సిట్స్ విత్ దట్ హోల్ ఐ డోంట్ నో వాట్ యు కాల్ ఇట్ అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ ద సేమ్ లైక్ దాట్ బిఫోర్ దాట్ ఓన్లీ ఐ లివ్డ్ ఇన్ డార్జిలింగ్. ఐ థింక్ దే ఆల్ నో హీ హిస్ డాడీ మేడ్ ఇట్ ఫర్ హిమ్. కానీ ఆ అవుట్డోర్ రాజలింగ్ జరిగిన రోజు రోజు ఫుల్ ఎంజాయ్మెంట్ సూపర్. అతడు పెట్టిన ఫుడ్ 23 డేస్ అసలు తెలియలేదు. అతడు పెట్టిన ఫుడ్ అతను ఆయన పేరు అతను. అతను పెట్టిన ఫుడ్ రోజు సీన్స్ ప్రతి సీన్ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేసాం. రాజుగారికి ఫుల్ కట్ చెప్పారండి లేకపోతే మామూలుగా పాయింట్ చెప్పి రవితేజ గారిని ఒప్పించాక మొదలైపోయింది ఇది? లేదు, రాజుగారికి తెలుసు ఒక ఉన్న కథ ఎంత ఉందో అని తెలుసు. తెలుసు రవితేజ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాక అప్పుడు కూడా ఆయన చెప్పింది మ్యాక్స్ ఒక 40 మినిట్స్ కదా అంతే, ఫస్ట్ హాఫ్ లేదు. సెకండ్ హాఫ్లో ఒక మేజర్ 3 సీక్వెన్స్లు ఉన్నాయి, 3 బ్లాక్స్ ఉన్నాయి. అదే మదర్ ఎపిసోడ్, విలన్ ఇంటికి వచ్చేది, డార్క్ ఎపిసోడ్, 3 ఉన్నాయి. మిగతాదంతా ఆయన ఓకే అన్న తర్వాత జరిగిన డెవలప్మెంట్స్. ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషను, మదర్ క్యారెక్టర్, పోలీస్ డిపార్ట్మెంట్ పంపించాలనుకోవటం, ఇలాంటి మొత్తం ఆయన అనుకున్న తర్వాత జరిగిన చేంజెస్. ఈ ముఖ చిత్రాలు ఎలా పుట్టినా అంటే నువ్వు ఎప్పుడైనా సరే జనరల్గా ఎవడైనా మాట్లాడుకుంటుంటే వాడు ఇన్నర్ ఫీలింగ్ గమనిస్తూ ఉండేవాడు, ఎట్లా పుట్టింది అది ముఖ చిత్రం అనేది? అంటే జనరల్గా మనం కంటికి కనపడద్దు కాబట్టి ఆడు ఎక్స్ప్రెషన్ అంటే మనకు తెలుస్తుంది, కనపడదు కాబట్టి ఈ క్యారెక్టర్కి ఎదుటోడు ఏమనుకుంటున్నాడు అది తెలియదు. వాడు ఎలా చూస్తున్నాడు, సీరియస్గా చూస్తున్నాడా, కోపంతో చూస్తున్నా, అసలు వాడు వాడి ఫేస్ని బట్టి ఫేస్ రీడింగ్ అంటారు కదా, సో అదే ముఖ చిత్రం. కాకపోతే రెండోసారికో మూడోసారికో బుజ్జి వాడు ముఖ చిత్రం ఏందని అడగంగానే ఓహో వీళ్ళకు రౌండ్ అప్ మొదలు పెడతాడు. ఫస్ట్ అడిగాడంటే రౌండ్ అప్, సెకండ్ అడిగాడంటే ఫినిష్. సో అది మంచి బాగా సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ అది ఆ ముఖ చిత్రం అనేది. మాత్రం దానికి ఆ లాఫ్లు కూడా బాగా సెట్ అయినాయి.
నంబర్ ఆఫ్ వెర్షన్స్ తీసుకో. ఆ రోజుకి ఆ రోజు డూ దిస్ వన్స్ నో బోత్ ఆఫ్ యు ప్లీజ్. ఇక్కడ ఇట్స్ సెలబ్రేషన్ టైం. నేను లేకుండా జరిగిన రెండు మూడు ఎపిసోడ్లలో ట్రైన్ ఎపిసోడ్ ఒకటి నా క్యారెక్టర్ పక్కన లేకుండా. కానీ అందరి ముందు అందరి సమక్షంలో చాలా థ్యాంక్స్ నాకు త్రూ అవుట్ వేషం ఇచ్చా దా డైరెక్టర్ గారు. దాని తర్వాత ఇక ఆ ట్రైన్ ఎపిసోడ్ గురించి దాని గురించి మేము మిస్ అయిపోయాం షూటింగ్లో. ఒక రేంజ్ వరకు బాగానే వెళ్ళాం బట్ ఒక బ్రిడ్జ్ మీదకి వెళ్ళాక అందరికీ టెన్షన్ వచ్చింది. మీకు బ్రిడ్జ్ షాట్ ఒకటి ఉంటుంది కింద వెహికల్స్ వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ పైనుంచి వెళ్తుంది. అది యాక్చువల్గా మేము డూప్తో చేద్దాం అనుకున్నాం. ఆయన డూప్తో చేస్తావు మరి షార్ట్ వేస్తావా డూప్ షార్ట్ అన్నాడు. వేస్తాను సార్. ఎట్ట వేస్తావు ఒకసారి పెట్టి షార్ట్ అంటే చూస్తే కనపడుతున్నాడు. మరి నువ్వు షార్ట్ తీసుకునేది ఎందుకు భయం దూరం వచ్చే నేను చేస్తా అన్నాడు. అంటే వద్దు సార్. అది ఏంటి రోప్ కట్టుకోలేదు ఆయన. ట్రైన్ మీద కూర్చున్నప్పుడు మనం రోప్ సపోర్ట్ పెట్టాం. ఒక షార్ట్ వెళ్ళరా కానీ మొత్తం తీసేసాడు రోప్. నాకు వద్దు రోప్ నేను కూర్చుంటాను. మనకేమో టెన్షన్ ఫైట్ మాస్టర్ మేము అందరం సరే ఓకే గ్రౌండ్ మీద కాబట్టి పర్లేదు వెళ్తున్నాం వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేసరికి బ్రిడ్జ్ మీదకి వెళ్ళేసరికి టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ బ్రిడ్జ్ ఎలా ఉంది ఈ ట్రాక్ ఉంటుంది ట్రాక్ వరకు గ్రౌండ్ కింద అంతా హోల్స్ మళ్ళీ కింద హోల్స్ అది అంత 300-400 ఫీట్ హై బ్రిడ్జ్ అది. జనరల్గా మేమందరం ట్రైన్లో కూర్చొని జర్నీ చేసాం సార్. మీరు ఫస్ట్ ట్రైన్ పైకి చేశారు కదా కొత్త ఎంజాయ్ చేశాను భలే ఎంజాయ్ చేశాను. ఇప్పుడు అక్కడ భయం అక్కడ వీళ్ళందరూ ఎందుకు భయపడ్డారంటే బ్రిడ్జ్ మీద వెళ్ళేసరికి ఏంటంటే బ్రిడ్జ్ కొంచెం స్వింగ్ అవుద్ది కదా స్వింగ్ అవుద్ది. ఇప్పుడు మామూలుగా స్ట్రెయిన్ మామూలుగా గ్రౌండ్ ఓపెన్ గ్రౌండ్ అనుకో దాని మీద ఇది స్వింగ్ అవ్వదు. ఆ బ్రిడ్జ్ స్వింగ్ అవుద్ది కదా కొంచెం ఆ స్వింగ్ కి భయపడ్డాడు వెంకట్. ట్రైన్ మీద ఏ సపోర్ట్ లేదు కదా ఆయనకి చూసిన తర్వాత టోటల్గా ప్రాసెస్ చేశాను. ఆ ట్రైన్ ఎపిసోడ్ తర్వాత అక్కడికి వచ్చి మదర్ కోసం మీరు అరుస్తారు సార్ కింద ది బెస్ట్ సార్. అయ్యో నా వైపు నుంచి మాత్రం అమ్మా అమ్మా అని కొట్టేది మాత్రం నాకు అంటే షూటింగ్ చేసి మీతో అంతున్నా కానీ కొద్దిసేపు కళ్ళమంట నీళ్ళు. సాయి కుమార్ గారి సీన్ స్క్రిప్ట్ వైజ్ అసలు చాలా మంచి సూపర్ ఇంటికి వచ్చేసింది. ఈవిడ కూడా కింద కూర్చొని ఏడవటం గ్లిజరిన్ ఎన్ని బాటిల్స్ వాడారు సినిమా. నో నో ఐ ఫెల్ట్ ఇట్ మోస్ట్లీ బాగా ఫీల్ అయ్యేసి ఎమోషనల్ సీన్స్ ఐ ఫీల్ ఎమోషనల్ సీన్స్ సమ్హౌ ఇట్ కమ్స్ మోస్ట్లీ సమ్ టైమ్స్ యా వెన్ ఐ యామ్ నాట్ దెన్ దట్స్ వెన్ ఓకే. ఆర్ఆర్ మీరు దగ్గరుండి జయించారండి. తను కొట్టేవాడు కొట్టి నాకేమైనా డౌట్లు ఉంటే అక్కడ చిన్న చిన్న మార్పులు చెప్పి. ఎందుకు అంత నమ్మకం అంటే సాయి కార్తీక్ సాయి కార్తీక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తను బాగా చేస్తాడు. తను ఫస్ట్ నుంచి తన మీద నాకు నమ్మకం ఎక్కువ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో నాకు ఏ రోజు తన మీద డౌట్లు ఎవ్రీ నేను ప్రతి రీల్ వెళ్ళి చూసుకోవటం బాగున్నాయి చెప్పి చిన్న చిన్న ఏమైనా ఉంటే నాకు అనిపించింది చెప్పడం అంతే. మెయిన్ నా క్యారెక్టర్ జస్టిఫికేషన్ కూడా నాకు బాగా నచ్చింది. అసలు ఆ టైంలో మ్యూజిక్ లేకుండా చాలా మంది బా నీ క్యారెక్టర్కి మీరు అడిగారు కదా సార్ ఎందుకుంటున్నాడు అని అడిగిన దానికి మనం చేసిన దానికి బయట నుంచి అప్రిషియేషన్ వచ్చేసరికి ఇంకా హ్యాపీ. మన సినిమా చూసిన వాళ్ళందరూ వచ్చింది దానికి అప్రిషియేషన్ బాగా వచ్చింది. కుక్కలు పిల్లల్ని పెంచుకునే మీరే మనుషులు అయితే మనుషులు పెంచుకునే దేవుడు అసలు సూపర్ సూపర్ అది యాక్చువల్గా ఫస్ట్ లేదు ఆయన అడిగారు ఎందుకు ఉండాలి క్యారెక్టర్ నాతో నా పక్కనే ఎందుకు ఉండాలి మామూలుగా ఉండకూడదు ఏం నాకు కమాన్ అన్నారు. నేను ఒక 1 వీక్ తర్వాత చెప్పాను అది వినగానే ఎగ్జైటెడ్ అసలు సూపర్ వచ్చేసింది. అది రాధిక గారు కొడుకు కోసం మొగుడినే వదులుకున్నాను ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం ఎంత అనే ఛాలెంజ్ కూడా అక్కడ కూడా హీరోయిక్ మీ మ్యూజిక్ వస్తుంది ప్లే అవుతుంది అది అక్కడ వాడటం అనేది కూడా మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి సీన్ ఫ్లాష్ బ్యాక్లో రాధిక గారిది కొడుకుని తక్కువ చేసి చూసినందుకు. మోహన్ కృష్ణ గారు ఎక్కడ దొరికారు సార్ మీకు అంటే ఎలా పట్టారు అంత డిఓపి గురించి మంచి హిందీ సినిమాలు చేశారు ఎక్కడ వరకు. ఇప్పుడు హిందీ సినిమాలు చేసేవాడు ఎలా యాక్చువల్లీ క్వశ్చన్ కరెక్ట్ బట్ ఆయన చాలా బాగా చేశారు. ఇక్కడ ఎలా దొరుకుతాడు మరి ఇక్కడ తెలుగు అయినా ఆయన తెలుగు అయినా ఇక్కడే వచ్చి ఏదో నాకు సడన్ గా రోజు నేను డిఓపి ఇంకా ఫైనల్ గా అయినప్పుడు మెసేజ్ పెట్టాను నాకు దిస్ ఈజ్ మోహన్ కృష్ణ సో నేను ఐఎమ్ ట్రయింగ్ తెలుగు ఫిలిమ్స్ చేయాలనుకుంటున్నాను ఒకసారి వచ్చి కలుస్తానని మెసేజ్ పెట్టాడు. మొత్తం ఏమేం చేసిన సినిమా లిస్ట్ చూస్తే అన్నీ ఉన్నాయి రామ రాజ్ కుమార్ ఇష్కి అంటే హిందీ ఫిలిమ్స్ చేశారు సార్ రండి అని చెప్పి పిలిచి మాట్లాడడం వెంటనే సింక్ అయిపోయి స్టార్ట్ అయింది. మోహన్ కృష్ణ గారికి మాత్రం మార్కులు విపరీతంగా పడ్డాయి బయట నుంచి చాలా మంది ఎవరబ్బాయి మనకి మంచి ఎంటర్టైన్మెంట్ లొకేషన్లో మోహన్ కృష్ణ గారు సరదాగా ఏమనేవాడుగా ఏదన్నా మీరు సార్ ఇలా ఎలా చెప్పిన
నేను అడిగాను ఓ రోజు, అడిగితే ఈ సీన్లన్నీ అనుకుంటా ఉంటాడు అంట, ఈ డైలాగులన్నీ అనుకుని నవ్వుకుంటా ఉంటాడు. మీ ఫస్ట్ అండ్ సెకండ్ మూవీస్ ఇస్ జస్ట్ క్లాస్ మూవీ సార్, దట్ వాట్ ఇస్ లవ్ స్టోరీస్ సంథింగ్ దట్ క్యాటగిరీ, దిస్ ఈస్ ఫస్ట్ మాస్ మూవీ, హౌ యూ ఫీల్, వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్? ట్రై చేస్తున్నాడు చాలా చాలా డిఫరెన్స్. ఐ థింక్ మాస్ మూవీ ఇట్ హ్యాస్ గాట్ దట్ కిక్ దట్ యు నో దట్ వెన్ మూవీ చూసినప్పుడు ఐ వాజ్ మై హార్ట్ బీట్ నో ఇట్ వాజ్ ఓన్లీ లైక్ ఇట్ వాజ్ లైక్ మై హార్ట్ వాజ్ బీటింగ్ లైక్ విత్ సో మచ్ ఐ మై సెల్ఫ్ లైక్ యు నో ఐ ఎమ్ ఆల్సో ఆల్వేస్ వెరీ ఎక్సైటెడ్ వాచింగ్ దిస్ ఫిల్మ్. ఇట్ కెప్ట్ మీ దేర్ ఓన్లీ లైక్ ఇట్ డిడెంట్ గివ్ మీ టైమ్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్. ఐ వాజ్ రైట్ దేర్ వాట్ వాజ్ హ్యాపనింగ్ యు నో టక ఎవ్రీథింగ్ సో మచ్ వాజ్ హ్యాపనింగ్ అండ్ దేర్ వాజ్ సో మచ్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ మై సెల్ఫ్ వాచింగ్ దట్ దిస్ మూవీ. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఎంఐ కామెడీ కూడా బాగా చేసింది. That was the only time I got to be little bubbly out of my character, out of lucky character. What kani characterization bhaga maintain chesindi ade feel ni koncham marin tarvata koncham smile bayitiki iskoni adi kuda. Meer first schedule ki second schedule ki em taggara cinema lo first rendo part ki moodo part ki teda ga taggar definitely taggar. Yeah, she lost weight. Ni pakkana unte andaru try chestaru sir. I lost weight. Listen, you also lost tan kosam chesi adigondi chusara neen kuda. కనీసం ఆయన అంటలేదు నువ్వు అన్నా ఎవ్రీబడి ఆఫ్టర్ దట్ ఇన్స్పిరేషన్ ఐ థింక్ హీస్ ఆల్సో ఇది మరి అభిరుద్ధికి అంటావు ఇన్స్పిరేషన్ అంట ఇప్పుడు ఏమంటావు మేము ఉన్నది ఉన్నట్టు చెప్తేనేమో చెప్పలేదు ఇప్పుడు ఇన్స్పిరేషన్ అంటే ఓహో ఐ ఆల్రెడీ బికేమ్ ద ఇన్స్పిరేషన్ కానీ మీరు తగ్గండి ఎందుకు అంటంలోనే చెయ్ అని చెప్పి అర్థంలో తువ్వని ఊసుకొని తెల్లారి నుంచి మళ్ళీ మొదలు పెడతాం అన్న గోల్ అదే మినిమం ఫిట్నెస్ ఉండాలి అని మినిమం ఫిట్నెస్ నేను ఓ చేసేయమంటలేదు మీరు హ్యాపీ హైగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు అంతే కానీ ఈ సినిమాలో హీరో గారు మీకు వచ్చిన లుక్ గురించి వచ్చిన కాంప్లిమెంట్స్ మంచి మంచి వస్తున్నాయి. ఒక 5-10 ఏళ్ళు వెనక్కి వెళ్ళారని కొంచెం చాలా తృప్తిగా ఆనందకరంగా మీరు చాలా అంటే చూసి సర్ప్రైజ్ అయిన ఏమన్నా అనిపించినాయి సార్ సినిమా షూటింగ్ మన సినిమాకి సంబంధించి సినిమా అన్నీ మొత్తం ఒకటి నుంచి చెప్పండి మొత్తం సినిమా సినిమా అసలు మామూలు ఏం చేశారు ఎప్పుడో స్టార్ట్ అయింది ఎప్పుడు అయిపోయింది అసలు తెలియదు కూడా తెలియలేదు. ఏప్రిల్ చేసాం 105 చేసాం అసలు 105 డేస్ చేసినట్టు లేదు అసలు. భరణి గారు విలన్ గారు ట్రాక్ ఉంది కదండి విభాన్ చాలా బాగా చేశాడు సార్. ఆయన ఆ సినిమాలో అమెరికన్ గారు సినిమాలో చేశాడు అంటే దంగల్లో చేశాడంటే నేను ఒక టక్మన్ పెట్టి ఫార్వర్డ్ చేసి ఆ సీన్ మట్టుకు చూసి అతను ఇతనా అంటే సంబంధం లేదు అసలు అంటే బాగా చేంజ్ అవ్వరు ఈ సినిమాకి బాగా కష్టపడ్డాడు. మీరెంత కష్టపడ్డారు ఆయనతో చేయించడానికి పర్లేదండి బాగానే కొంచెం ఎక్కువగానే కష్టపడ్డాం. తనకేంటంటే డైలాగ్స్ తెలుగు బాగా టఫ్ అయిపోయేది పాపం అసలు చాలా కష్టపడేవాడు. ఇంకో ఒక స్టేజ్కి వచ్చేసాక ఏంటంటే మాక్సిమం హిందీ తెలుగు మిక్స్ చేసి కొన్ని పదాలు కనిపెట్టాం మేమే సౌండింగ్ లిప్సింగ్ కోసం. సో విచిత్రమైన పదాలు అన్ని మనకు ఓపెన్ లిప్ ఉంటే ఓపెన్ హిందీ అట్లా క్లోజ్ లిప్ ఉంటే క్లోజ్డ్ హిందీ వర్డ్ అలా వాళ్ళు ఫాదర్ ట్రాక్ ఆయన ట్రాక్ బర్ని గారు బెస్ట్ పెర్ఫార్మెన్స్ వాడిని చూస్తా అంటే చూడడుగా కూడా ఇంట్రొడక్షన్ ఆల్సో హౌ హి సేస్ బ్లెస్ మీ డాడీ హి సేస్ అండ్ సడన్లీ హి డస్ దిస్ టు హిమ్ అండ్ హి గెట్స్ అప్ అగైన్ ద ఫాదర్ ఐ ఇట్ వాస్ రియల్లీ నైస్ బ్లెస్ మీ అండ్ గెట్ అప్ అగైన్ మాస్క్ అసలు నాకు అనిపించింది ఒక వినాయక్ని ఒక శ్రీను వైట్లని వీళ్ళందరినీ వేసి జ్యూస్ లోంచి బయటికి తీసి ఒక అనిల్ రావు పుడి పాడైపోతాడు మనం ఎవరితోనే పోల్చొద్దు పాడైపోతాడు అనిల్ రావు పుడి కానీ బాగా చేసేవాడు. నేను సరదాగా ఏడిపించడానికి అంటా ఉంటాను చూసి పెట్టి వాళ్ళు మనకంటే సీనియర్స్ వాళ్ళు చాలా అచీవ్ చేశారు ఇట్స్ నా టైం ఇప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళకి నాకు అసలు వాళ్ళంత ఎత్తుకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. పర్ఫెక్ట్. మీకు స్క్రిప్ట్ సైడ్ సపోర్ట్ చేసిన మీ అంటే మీ టీం అందరూ చాలా హెల్ప్ చేశారు ఫస్ట్ నుంచి సాయి అండ్ నారాయణ గారు వీళ్ళందరూ నా టీం స్క్రిప్ట్ టీం అంతా బాగా సపోర్ట్ చేశారు. అలాగే ఫైట్ మాస్టర్ వెంకట్ అనిల్ వెంకట్ వాడే వెంకట అనగానే రెండు కార్తీకు వెంకటి రెండు కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా వెంకట్ చాలా బాగా చేశారు. సో వెంకట్లో ఇంత క్లారి
అక్కడ సరదా సరదా మామూలు ఉండేవాడు, చిన్నపిల్లలు అవుతాడు ఆయన బేసిక్గా చిన్నోడే. వారు ఏంటంటే ఆ చేయటం కానీ చూడటం కానీ బాబు కొన్ని బాగా చాలా వచ్చాడు పర్ఫెక్ట్గా. బట్ అఫ్ కోర్స్ యా నీ ఒక ఉంటుంది అనుకో అది. నేను అదే అడిగాను వెంకట్ మరి రవితేజ గారి సినిమాకి ఆ రెండే నా డౌట్ వచ్చినాయి. లేదు నాకు క్లారిటీ ఉందని చెప్పాడు. అది అందుకని ఇక డన్ అంతే ఇంకా అయిపోయింది. అన్నీ బాగా వచ్చాయి, చాలా హ్యాపీ. అంటే ఓన్లీ ప్రేక్షకులకి మనం దీపావళి శుభాకాంక్షలు చెప్దాం. షూటింగ్ లో జరిగిన సరదాగా పంచుకొని సినిమాని ఎంజాయ్ చేస్తున్నాం. బాగా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అండ్ డెఫినెట్లీ బాగుంటాయి అని నేను నమ్ముతూ దీపావళి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. దీపావళి శుభాకాంక్షలు. డోంట్ మిస్ రాజా ద గ్రేట్. ఫుల్ ఎంటర్టైనింగ్ ఫన్ అండ్ యాక్షన్. రవితేజ గారు న్యూ స్టైల్లో కనిపిస్తున్నారు, ఎవ్వరు మిస్ కావద్దు. దయచేసి సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. ప్రేక్షకులకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్లీజ్ సెలబ్రేట్ యువర్ దివాళీ విత్ ఆర్ రాజా గ్రేట్ టీమ్ ఇన్ ద థియేటర్స్ నియర్ యూ. ఐఎమ్ షూర్ యూ గోన్ టు రియలీ లవ్ అ ఫిల్మ్ అండ్ యా అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. దీపావళి సందర్భంగా దీంట్లో బాంబులు ఉన్నాయి, సురుసురు బత్తీలు ఉన్నాయి. అంటే ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సెంటిమెంట్ చాలా బాగుంది సినిమా. మీరందరూ థియేటర్లోనే చూడండి, ఎంజాయ్ చేస్తారు. మీ మీద